हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल कुकुम श्रीव्यासा। ई वीडियो लो जॉब्स गुरिंची, अंटे जॉब्स अंटे फ्री ट्रेनिंग, ट्रेनिंग तो पाटु सर्टिफिकेट, सर्टिफिकेट तो पाटु जॉब प्लेसमेंट तो पाटु स्टाइपेंड कूडा इस्तारु। सो आ डीटेल्स एंटी अनेदी तेलुसुकुंदामु। सो फर्स्ट आफ् आल गूगल सर्च के वेलेसेसी मीरु PMKVY अनि टाइप चेसेस्ते मीकु वेबसाइट वच्चेस्तुंदी। फस्ट वेबसाइट PMKVYofficial.org, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది। పిఎంకేవీవై అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, అంటే సెంట్రల్ వాళ్ళు ఇది చేపిస్తున్నారు అన్నట్టు। ట్రైనింగ్ కోర్సెస్ కానీ జాబ్ ప్లేస్మెంట్స్ కానీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక టైప్ ఆఫ్ ఫ్రీ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు చాలా మందికి ఫ్రీ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ స్టైఫన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు। సో ఈ స్కిల్ ఇండియా వాళ్ళు స్మార్ట్ అండ్ NSDC అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ స్పాన్సర్ చేస్తున్నారు। సో వెబ్సైట్లో వచ్చేసేసి స్టూడెంట్ హెల్ప్ లైన్ గురించి ఇచ్చాడు, తర్వాత స్మార్ట్ హెల్ప్ లైన్ గురించి ఇచ్చాడు, NSDCI హెల్ప్ లైన్ గురించి ఇచ్చాడు। నెక్స్ట్ మనకు కావాల్సింది హోమ్లో తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కావాల్సింది ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా సరే ట్రైనింగ్ తీసుకోవచ్చు। అలానే తెలంగాణ ఏపీలో కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు। ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు తెలంగాణలో ఉన్నారనుకోండి, మీకు ఆ కోర్సెస్ అనేది ఆంధ్రాలో చేయాలనుకుంటే అంటే ఏపీలో చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా జాయిన్ అయిపోవచ్చు। అలానే ఏపీలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఎక్కడైనా సరే చేయాలనుకుంటే అక్కడ ఇక్కడికి వచ్చేసి జాయిన్ అయిపోవచ్చు। సో ప్లేస్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేవు। సో ప్లేస్మెంట్స్ ఇవి ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు జాబ్ ప్లేస్మెంట్స్ కోర్స్ అయిపోయిన తర్వాత। సో చూసుకొని ఆల్ ఓవర్ ఇండియాలో 54% అనేసి ప్లేస్ చేశారు। నెక్స్ట్ వచ్చేసేసి మనము అసలు మెయిన్ ఇది ఫైండింగ్ ఏ ట్రైనింగ్ సెంటర్, మనం ట్రైనింగ్ సెంటర్ని ఎలా సెర్చ్ చేయాలి అంటే సెక్టర్ వైజ్ అంటే సెక్టర్ వైజ్, జాబ్ వైజ్ అంటే జాబ్ రోల్స్ లాగా, లేకుంటే లొకేషన్ అంటే లొకేషన్. సో ఇప్పుడు లొకేషన్ లాగా చూద్దాం, లొకేషన్ సెలెక్ట్ చేసేసుకొని స్టేట్ సపోజ్ తెలంగాణ అనుకున్నాం, తెలంగాణ డిస్టిక్ వచ్చేసేసి హైదరాబాద్ పెడదాం। సో టీపీ నేమ్ ఉంది, టీసీ నేమ్ ఉంది, ఇది అవసరం లేదు మనకి, సబ్మిట్ అని కొట్టంగానే మనకు లిస్ట్ వచ్చేస్తుంది। లిస్ట్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయో, తెలంగాణ హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభ దేశముఖ్ మహిళా సభలో ఉంది, దాంట్లో మీడియా మీద ఉంది సెక్టర్, మేకప్ ఆర్టిస్ట్ గురించి ట్రైనింగ్, వాళ్ళ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీస్, అడ్రస్ అన్నీ కంప్లీట్గా ఇస్తారు। అలానే మనం హైదరాబాద్లో కాకుండా ఇంకెక్కడ మేబీ మెదక్ అని కొట్టేసేసి మళ్ళీ సబ్మిట్ చేస్తాం। మెదక్లో ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమేమి కోర్సెస్ ఉన్నాయో, ఇవన్నీ డీటెయిల్స్ అనేది దీంట్లో చూసుకోవచ్చు మీరు మొత్తం। అండ్ దెన్ ఇప్పుడు ఎక్కడైనా పోవచ్చు, ఇప్పుడు ఏపీలోకి వెళ్దాం, ఏపీలోకి వెళ్ళేసేసి ఏపీలో ఎక్కడైనా ప్లేస్ వచ్చేసేసి అనంతపూర్ అనుకుందాం। సో అనంతపూర్లో సబ్మిట్ చేయగానే మీకు లిస్ట్ వచ్చేస్తుంది, అనంతపూర్ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ లాజిస్టిక్స్ మీద, దీని మీద చాలానే ఉన్నాయి, ఇంకా అపారల్స్లో ఉంది, రిటైల్స్లో ఉన్నది, జాబ్స్ అనేది ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు। సో మీకు ఏ కోర్స్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ జాయిన్ అయిపోవచ్చు। దీంట్లో ఏంటంటే అకామిడేషన్ మాత్రం ఫ్రీ లేదు, అకామిడేషన్ మనమే చూసుకోవాలి, ఫుడ్ బెడ్ మనమే చూసుకోవాల్సిందే। సో ఇది వెబ్సైట్, వెబ్సైట్ కాకుండా నార్మల్గా మనకి ఫోన్ నుండి అన్ని వివరాలు కావాలన్నాను కూడా వివరాలు తెలుసుకోవచ్చు। అదేలా అంటే మీరు ఫోన్ నుండి మామూలుగా 1800123-9626 ఇది ఈ నంబర్కి డైల్ చేసేసి మీరు మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మాట్లాడుకోవచ్చు, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్లో మీరు మాట్లాడచ్చు। సో కాల్ కనెక్ట్ కాగానే ఫస్ట్ మనకేమొస్తుంది అంటే ప్రెస్ 1, ప్రెస్ 2, ప్రెస్ 3 అనేసి ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తుంది అంటే స్వదేశ్ కార్డ్ హెల్ప్ లైన్ అనేసి ఉంటుంది, ప్రెస్ 1 అనేసి ఉంటుంది, తర్వాత ప్రెస్ 2 ఫర్ స్మార్ట్ ట్రైనింగ్ పార్ట్నర్ అనేసి వస్తుంది, తర్వాత థర్డ్లో ప్రెస్ 3 ఫర్ స్టూడెంట్ హెల్ప్ లైన్ అనేసి వస్తుంది। సో మనం ప్రెస్ చేయాల్సింది నంబర్ 3, తర్వాత లాంగ్వేజెస్ అడుగుతుంది, హిందీ కోసం 1 నొక్కండి, ఇంగ్లీష్ కోసం 2 నొక్కండి అనేసి ఉంది,
థర్డ్ వచ్చేసేసి అదర్ లాంగ్వేజెస్కి 3 నంబర్ నొక్కాలి. 3 నంబర్ కూడా నొక్కిన తర్వాత మళ్ళీ నీకు మీకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లలో ఏంటంటే మనకు డైరెక్ట్గా తెలుగు కావాలనుకుంటే 6 నంబర్ నొక్కితే సరిపోతుంది, తెలుగులోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో తర్వాత కాల్ కనెక్ట్ అయిన తర్వాత వెంటనే ఫాస్ట్గానే కాల్ కనెక్ట్ అవుతుంది. కాల్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అయిన తర్వాత లైక్ ఎలాంటివి అంటే మీ పేరు, మీ సర్నేమ్ అంటే ఏంటి పేరు అడుగుతారు, ఈమెయిల్ ఐడి అడుగుతారు, కాంటాక్ట్ నెంబర్ అడుగుతారు, తర్వాత ఏ స్టేట్ నుండి ఫోన్ చేస్తున్నారు అనేసి అడుగుతారు, ఏ స్టేట్లో ఉంటారు అనేసి అడుగుతారు, క్వాలిఫికేషన్ అడుగుతారు. ఇలా లైట్గా చిన్న చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఈ క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఏ కోర్సులు కావాలనుకుంటే మీరు అడగచ్చు, లేకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏ ప్లేస్ అయినా సరే, ఆంధ్రాలో అయినా సరే, తెలంగాణ అయినా సరే, అస్సాం అయినా సరే, ఢిల్లీ అయినా సరే, ఎక్కడ కావాలంటే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఈ కోర్స్తో పాటు ఏంటంటే సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు కొంతమంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఏంటంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, 500 రూపీస్ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ కాల్ సెంటర్ అనేది మార్నింగ్ 9 o'clock నుండి 6 o'clock వరకు పనిచేస్తుంది, మండే నుండి ఫ్రైడే వరకు. ఒకవేళ కాల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు, లేకుంటే వెబ్సైట్ అంటే ఇంత కొంచెం చూపించాను కదా, వెబ్సైట్ త్రూ అంటే కూడా మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. ఇదేంటే టోటల్లీ ఫ్రీ, 1 రూపాయి కూడా తీసుకోరు, ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ ప్లేస్మెంట్ అంటే జాబ్ విత్ స్టైపండ్ విత్ సర్టిఫికేట్స్. సో ఆల్మోస్ట్ మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఫ్రీ ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోవచ్చు. ఇది మంచి ఛాన్స్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు, తెలిసిన అనుకుంటే పెద్ద పట్టించుకోం కదా, ఎందుకులే అనేసేసి అంటాము. సరే కానీ ఒకసారి ట్రై చేయండి, మీరు ఏదైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని నొక్కడం మర్చిపోకండి. అలా అనేసి సూపర్ ఫాస్ట్గా మీరు స్కిప్ చేసుకుంటా కానీ, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా కానీ వీడియో చూస్తే అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకే, బై ఫర్ నౌ.